దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ను విడిచిపెట్టి పర్యావరణాన్ని కాపాడాలని పాలకొండ మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మున్సిపల్ కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామారావు మీడియాతో మాట్లాడుతూ పాలకొండ పార్వతీపురం పచ్చదనానికి పెట్టింది పేరని, మరింత పచ్చదనాన్ని పెంపొందించడానికి మనమంతా బాధ్యతగా కృషి చేద్దామని కోరారు. అలాగే పాలకొండ పట్టణంలో ప్లాస్టిక్ ని నిషేధం కొనసాగుతుందని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యం, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పచ్చదనానికి మరో పేరు మన జిల్లా. ఈ క్రమంలో మరింత పచ్చదనాన్ని మనం మన జిల్లాలో పెంచాలి. ముఖ్యంగా మన పాలకొండ పట్టణంలో ప్రతి ఒక్కరూ చెట్టుని నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. మనం ఇప్పటికే ప్లాస్టిక్ని నిషేధించాం. చాలా కాలంగా ప్లాస్టిక్ నిషేధం మన దగ్గర అమల్లో ఉంది. అయితే ఇటీవలే అక్కడక్కడ ప్లాస్టిక్ ఉన్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మనందరం కూడా అలర్ట్ అయ్యాం. ఎక్కడ ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా చూసుకోగలుగుతున్నాం. దీన్ని మనం కొనసాగించాలి. ప్లాస్టిక్ని వాడడం వల్ల ఎన్నో అనారోగ్య కారణాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి పచ్చదనాన్ని మనం ఎక్కువ పెంచి ప్లాస్టిక్ని నిషేధించినట్టయితే ఈ పర్యావరణాన్ని